మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధి దేవరాయాంచల్లో ఆయన యొక్క విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరాయాంచల్ మాజీ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి, రామాలయం మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ ఉప సర్పంచ్ కొండలరెడ్డి, మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం గురించి మాట్లాడుకోవాలంటే మనకు రోజు సరిపోవు. నిజంగా వాళ్ళు చేసిన సేవలను మనం జీవితాంతం ఈ బడుగు బలహీన వర్గాలకే కాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మరి ఈ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా వీరి కుటుంబం అలా జీవితాలనే దేశానికి త్యాగం చేసిన ఘనత మనకు ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మన ఎక్స్ ఎంపీడీసీ గారు చెప్పినట్టుగా మరి రాజీవ్ గాంధీ గురించి చెప్పుకోవడం చాలా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సిన తరుణం ఈ రోజు ఉన్నది. మీకు ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యశ్రీ ఫలాలు అందుకుంటున్నామంటే ఆ రోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు చేపట్టిన ఉద్యమాన్ని, ఆ రోజు ముఖ్యమంత్రి కీర్తి శేషులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నిజంగా పెద్ద మనసుతో ఆలోచించి ఈరోజు యావత్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు అందరికీ ఆరోగ్యశ్రీ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రాజ్యాంగం ద్వారా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉందని ఆ రోజు 73-74 రాజ్యాంగం ద్వారా గ్రామాలకి నిధులు అందించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కింది. వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేద్దామని, మరి కాంగ్రెస్ పార్టీ వారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించిన తరుణంలో రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు వైద్యం చేయాలంటే ఇబ్బంది అవుతుందని రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిండు రాజశేఖర రెడ్డి గారు. రాజీవ యువకిరణాలని ఉద్యోగ అవకాశాలు కల్పించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజానీకం కోసం పనిచేస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారికి మరి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తీసుకొని భారతదేశానికే ఆయన ఒక ఆదర్శంగా నిలిచినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చినటువంటి మరి రాజీవ్ గాంధీ గారు ఈరోజు 77వ వర్ధంతి మన దేవరాయాంచల్లో చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మరి ఈ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినటువంటి దాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మన తుమ్కుంట మున్సిపాలిటీ అయినటువంటి మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు జైపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.